హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మేకర్స్ ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు సెట్లో వర్కింగ్ స్టిల్స్ బయటకు వస్తున్నాయి రాజమౌళి వంటి దర్శకుడు సెట్స్ వద్ద కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు ఆయన సినిమాలు నటించే నటులు కానీ ఇతర సిబ్బంది కానీ సెట్లోకి మొబైల్ ఫోన్ తీసుకురాకుండా కట్టడి చేస్తున్నారు అంత కఠిన నిబంధనలు పాటిస్తూ ఉన్న ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్కు కు సంబంధించిన ఒక యాక్షన్ సీన్ కొన్నేళ్ల కిందట బయటకు వచ్చింది కొన్నేళ్ల కిందట పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది ఆ తరువాత కొన్నేళ్లకు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీ సైరా సినిమా విడుదల కాకముందే అందులో చిరంజీవి వర్కింగ్ స్టిల్స్ ఆయన గెటప్ స్టిల్స్ బయటకు వచ్చాయి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ప్రారంభమైన రోజు సెట్స్ లో పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చాయి తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తూ ఉన్న సర్కారు వారి పాట సినిమా నుంచి ఒక సీన్ లీక్ అయింది సెట్స్ లో ఎవరో మొబైల్ ఫోన్తో మహేష్ సంభాషణ చెబుతూ ఉన్న సమయంలో వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు దీనిపై మహేష్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఈ సినిమాకు సంబంధించిన కథా నేపథ్యం ఏమిటి అనేది సస్పెన్స్ లో పెట్టి షూటింగ్ చేస్తూ ఉండగా ఇలా లీక్లు బయటకు వచ్చి కథ ఏంటో ప్రేక్షకులకు తెలిస్తే వారికి సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంది అని మహేష్ అన్నట్లు సమాచారం షూటింగ్ స్పాట్స్లో సెక్యూరిటీని పెట్టడంతో పాటు సెట్స్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించకపోయినా ఏదో ఒక విధంగా సినిమాలకు సంబంధించిన లీకులు బయటకు వస్తున్నాయి లీక్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు కఠిన చర్యలు తీసుకుంటే కానీ మున్ముందు ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడదు అని అంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి